నటసార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగువాడు అన్నవాడు దేశంలో ఎక్కడున్నా గర్వంగా తిరగలుగుతున్నాడంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి అనే విషయం మన అందరూ కూడా గమనించాలి. ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఢిల్లీతోటి పోరాడి తెలుగువాడి సత్తాని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగు వారందరూ కూడా ఆలోచించాలి, మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. ఆనాడు తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అలాంటి ఈ పార్టీని మీరు ఆదరించాలి, తెలుగువాడిని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతూ ఉంది. తెలుగువాడు అన్నవాడిని హేళనగా చూసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నువ్వు ఏ రాష్ట్రం రా, ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేని రాష్ట్రమా అని చెప్పి నవ్వుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఏ రాష్ట్రం రా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే నీ రాష్ట్రంలో మా రాష్ట్రం కానీ పెట్రోల్ డీజిల్ ఎక్కువ ఉందా అని చెప్పి చులకలు చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి నుంచి మరలా తెలుగువాడు గౌరవంగా బతకాలి, తెలుగువాడు గౌరవంగా కాలర్ ఎగరేసుకోవాలి అని అంటే మరలా తెలుగుదేశం పార్టీ రావాలి. ఇది అనివార్యం. తెలుగుదేశం పార్టీ వస్తేనే తెలుగు జాతికి గౌరవం తగ్గుతుంది అనే విషయం గమనించాలని కూడా తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజున రాజమహేంద్ర సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అన్నగారికి ఘన నివాళులు అర్పించి ఇక్కడి నుంచి ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ గారు నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. నాయకులంతా అక్కడి నుంచి దానివేట సంజీవిని బ్లడ్ బ్యాంక్లోని సుమారు 100 మంది యువత బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. తదుపరి కార్యక్రమం కింద చర్చి ప్లేట ఫ్లైఓవర్ దగ్గర మా అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు గారి అధ్యక్షన ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. చివరాఖరిగా ఆర్ట్స్ కాలేజ్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మరలా అక్కడ కూడా పేదవారికి చీరలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహంగా నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. అన్నగారి ఒక వర్ధంతి రోజున ఒక స్ఫూర్తితో ఒక చైతన్యంతో ఆయన ఇచ్చిన అడుగు జాడల్లో నడిచే విధంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో సాగుతూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.